ఇప్పుడు సుధీరెడ్ టెక్ ఛానల్ ఫిబ్రవరి 22 ఇవాల్టి న్యూస్ వాటి హైలైట్స్ కరెంట్ అఫైర్స్గా మనం చూద్దాం. ఈరోజు ముఖ్యంగా ఈరోజు న్యూస్ చూస్తే ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రా జిల్లాలో 3,650 టన్నుల బంగారు ముడి నిల్వలు ఉన్నట్టుగా బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. దాని గురించిన న్యూస్ చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రా జిల్లాలో ₹3,650 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్టుగా బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో సోన్భద్రా అనే జిల్లాలో 3,650 టన్నుల బంగారు ముడి నిల్వలు ఉన్నట్టుగా బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించడం జరిగింది. ఈ సోన్భద్రా జిల్లాలో సోన్వాహటి అనే ప్రాంతంలో 3,000 టన్నులు, హర్చి అనే ప్రాంతంలో 650 టన్నులు ఉన్నట్టుగా బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించడం జరిగింది. బంగారంతో పాటు సోన్భద్రా జిల్లాలో పొటాషియం, ఉక్కు లాంటి విలువైన ఖనిజాలు కూడా ఉన్నట్టుగా బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించడం జరిగింది. బంగారంతో పాటు ఉక్కు, పొటాషియం లాంటి ఖనిజాలు, విలువైన ఖనిజాలు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ సోన్భద్రా జిల్లాలో ఉన్నటువంటి పర్వతం దాదాపు 108 హెక్టార్లలో ఉంది. ఇక్కడనే బంగారం నిల్వలు ఉన్నట్టుగా బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించడం జరిగింది. ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఒక అంశం. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రా జిల్లాలోని 3,650 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్టుగా బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించడం జరిగింది. సోన్వాహిటి అనేటువంటి ప్రాంతంలో 3,000 టన్నులు, హర్చి అనే ప్రాంతంలో 650 టన్నులు, 108 హెక్టార్లలో ఈ జిల్లాలో ఉన్న 108 హెక్టార్లు ఉన్నటువంటి పర్వతంలో ఈ నిల్వలు ఉన్నట్టుగా వెల్లడించడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఉక్కు, పొటాషియం నిల్వలు కూడా ఉన్నట్టుగా బయోలాజికల్ సర్వే వెల్లడించడం జరిగింది. ఇది ఒక అంశం. మరొక అంశం మనం చూస్తే తాల్ సేనా భవన్ అనే నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. తాల్ సేనా భవన్ అనే నిర్మాణం గురించి మనం ఇప్పుడు చదువుదాం. ఏంటి అంశం? తాల్ సేనా భవనం, దీని గురించి మనం చూద్దాం. భారత సైన్యం కోసం కొత్తగా ఒక నూతన కార్యాలయాన్ని నిర్మించబోతున్నారు. దాని పేరే తాల్ సేనా భవన్. భారత సైన్యం కోసం ఒక కొత్త కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. దాని పేరు తాల్ సేనా భవన్. ఎక్కడ నిర్మిస్తున్నారు, ఎన్ని కోట్ల బడ్జెట్ కేటాయించారు, ఎన్ని అంతస్తులతో ఏర్పడి ఉంది, దీనిలో ఎంతమంది సైన్యం పనిచేయబోతున్నారు, ఎవరు దీనికి శంకుస్థాపన చేశారు, ఇట్లాంటి విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 21 శంకుస్థాపన చేయడం జరిగింది. ఫిబ్రవరి 21 ఎవరు దీనికి శంకుస్థాపన చేశారు అంటే రక్షణ మంత్రి అయినటువంటి కేంద్ర రక్షణ మంత్రి అయిన
రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఎక్కడ ఈ భవన నిర్మాణం జరుగుతుంది? ఢిల్లీలో. ఎక్కడ అంటే కనుక ఢిల్లీ. ఈ భవన నిర్మాణానికి 700 కోట్ల ఖర్చు చేస్తూ ఉన్నారు. ఎంత ఖర్చు చేస్తున్నారు? 700 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా 7 అంతస్తులతో ఈ భవనం నిర్మితం అవుతూ ఉంది. ఎన్ని అంతస్తులతో? 7 అంతస్తులతో ఈ భవనం నిర్మితమవుతూ ఉంది. 7 అంతస్తులతో 3 నుంచి 4 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఈ నిర్మాణం జరుగుతుంది. 3 నుంచి 4 సంవత్సరాల లోపల దీన్ని పూర్తి చేయబోతున్నారు. గుర్తుంచుకోవాలి, 2,900 మంది సైన్యం పూర్తయిన తర్వాత ఇందులో ఎంతమంది, 2,900 మంది సైన్యం పనిచేయడం జరుగుతుందన్నమాట. రాత్రి భవన్లో ఈ భవన నిర్మాణానికి పనిచేసేవారు 250 మంది. నిరంతరంగా ఉండేవాళ్ళు 250 మంది అన్నమాట. ఇక్కడ ఇవన్నీ మనం గుర్తించుకోవాల్సిన సమాచారం. మన భారత ఆర్మీ కోసం, భారత సైన్యం కోసం ఒక నూతన కార్యాలయం నిర్మిస్తున్నారు. దాని పేరు తాల్సేనా భవన్. ఫిబ్రవరి 21వ తారీఖున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో శంకుస్థాపన చేయడం జరిగింది. 700 కోట్ల రూపాయలు దీనికి కేటాయించారు. 7 అంతస్తులతో నిర్మితమవుతూ ఉంది. ఇది పూర్తి కావడానికి 3 నుంచి 4 సంవత్సరాల కాలం పడుతుంది. పూర్తి అయిన తర్వాత ఇందులో ఎంతమంది సైన్యం పనిచేస్తారంటే 2,900 మంది సైన్యం ఈ భవన నిర్మాణంలో పనిచేయడం జరుగుతుంది. రాత్రి భవన్లో ఇంట్లో పనిచేసే వాళ్ళు మాత్రం 250 మంది. ఇదే థాల్ సేనా భవనం. గుర్తించుకోవాలి, చాలా వెరీ ఇంపార్టెంట్ భారత ఆర్మీ కోసం. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ అయినటువంటి, ఆర్మీకి ప్రస్తుతం చీఫ్గా ఎవరున్నారు, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్. ఆర్మీ చీఫ్ ప్రస్తుతం ఎవరంటే మనోజ్ ముకుంద్. ఈయన చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మనోజ్ ముకుంద్. ఇది థాల్ సేన్ భవనం గురించి సమాచారం. ఇవాళ్ళకి మరొక క్రీడాంశం చూద్దాం. ఒక క్రీడాంశం గురించి, క్రీడల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ICC మహిళల T20 ప్రపంచ కప్ పోటీలు, ICC మహిళల T20 ప్రపంచ కప్. ఇటీవలనే ICC U19 గురించి మనం చదివినాం. ఇప్పుడు ICC మహిళల T20 ప్రపంచ కప్ ఈ సంవత్సరం జరగబోతూ ఉంది. దీని గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 21వ తారీఖున ప్రారంభించబడింది. 2020 ఫిబ్రవరి 21 ఎక్కడ ఈ సంవత్సరం జరుగుతున్నాయండి కనుక ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రారంభించబడ్డాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ. దాదాపు 10 టీములు. ఎన్ని టీములు పాల్గొంటున్నాయంటే కనుక 10 క్రికెట్ టీములు పాల్గొంటున్నాయి. మొత్తంగా 8 మ్యాచ్లు నిర్వహించబోతున్నారు ఈ 2020 ప్రపంచ కప్ అంటే కనుక మహిళలకు సంబంధించి. ఈ సంవత్సరం 23 మ్యాచ్లు. ఎన్ని మ్యాచ్లు నిర్వహించబోతున్నారు? 23 మ్యాచ్లు. తొలి రోజు ఫిబ్రవరి 21 అయితే ఫైనల్ మ్యాచ్ March 8 జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ March 8 మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయినటువంటి March 8 ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. గుర్తుంచుకోవాలి. కాకపోతే దీనికి సంబంధించిన సమాచారంలో మరికొన్ని ముఖ్య అంశాలు. ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అంటే
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాదు, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది, గుర్తుంచుకోవాలి. ఆస్ట్రేలియానే తొలి మ్యాచ్ సిడ్నీలో, మిగతా మ్యాచ్లన్నీ కూడా సిడ్నీలో జరిపితే ఫైనల్ మ్యాచ్ మాత్రం మెల్బోర్న్లో జరుగుతుంది అన్నమాట. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 21వ తారీఖున ఏ టీములు ఆడడం జరిగింది మొదటి మ్యాచ్లో అంటే ఇండియా ఆస్ట్రేలియా ఆడడం జరిగింది. ఇండియా ఆస్ట్రేలియా ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో ఈ సంవత్సరం ఇండియా ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయన్నమాట. ఎవరు విజయం సాధించారు అంటే ఇండియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా తొలి మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. ఇండియా 132 పరుగులు 20 ఓవర్లకు 132 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 19.5 బాళ్ళకే ఆల్అవుట్ కావడం జరిగింది. 115 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. 115 అంటే 17 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓడిపోయింది. 17 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓడిపోయింది తొలి మ్యాచ్లో. 132 ఇండియా చేస్తే 115 ఆస్ట్రేలియా చేస్తుంది. అంటే ఎన్ని పరుగులు తేడా అంటే 17 పరుగులు తేడా. ఇండియా టీంకు కెప్టెన్ ఎవరంటే హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్. ఆస్ట్రేలియా టీంకి ఎవరు కెప్టెన్? మెగ్లానింగ్ కెప్టెన్. గుర్తుంచుకోవాలి, ఇండియా టీంకు హర్మన్ ప్రీత్ కౌర్, ఆస్ట్రేలియా టీంకు మెగ్లానింగ్ కెప్టెన్ అన్నమాట. మొత్తంగా మ్యాచ్ అయిపోయిన తర్వాత గెలిచిన జట్టుకు విజేతకు ఎంత ప్రైజ్ మనీ ఉంది దీంట్లో అంటే కనుక ప్రైజ్ మనీ ఎంత అంటే కనుక $10,000,000 ప్రైజ్ మనీ ఉంది. మన ఇండియన్ రూపీలో మనం చెప్పుకుంటే దీన్ని 7,18,00,000 అనమాట. 7,18,00,000. అదేవిధంగా రన్నరప్ ఫైనల్లో ఓడిపోయిన జట్టుకు 5,00,000. ఓడిపోయిన జట్టు ఫైనల్లో రన్నరప్ అంటాం కదా, 5,00,000. మన ఇండియన్ రూపీలో మనం చెప్పుకుంటే 3,59,00,000. 3,59,00,000. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది, ఎందుకంటే ప్రారంభించబడింది కాబట్టి. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ పోటీలు 2020లో నిర్వహిస్తున్నారు. ఎన్నవవి అంటే కనుక 7వ ఎడిషన్ అనమాట. 7వ ప్రపంచ కప్ T20 పోటీలు మహిళలకు సంబంధించి 20 ఫిబ్రవరి 21న ప్రారంభించారు. ఆస్ట్రేలియా దేశంలో ఇవి ఆడుతున్నారు. 10 టీములు తలబడుతూ ఉన్నాయి. మొత్తంగా 23 మ్యాచ్లు జరుపుతారు. మార్చి 8వ తారీఖున ఫైనల్ మ్యాచ్ మెల్బోర్న్లో జరుగుతుంది. మొదటి మ్యాచ్ ఎవరి మధ్య జరిగింది? ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగితే ఇండియా గెలిచింది, ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఇండియా చేసిన పరుగులు 132 పరుగులు, ఆస్ట్రేలియా చేసిన పరుగులు 115 పరుగులు. హర్మన్ ప్రీత్ కౌర్ ఇండియా టీంకు కెప్టెన్ అయితే ఆస్ట్రేలియా టీంకు మెగ్లానింగ్. 10,00,000 ప్రైజ్ మనీ గెలిచిన జట్టుకు ఉంటుంది. ఫైనల్లో ఓడిపోయిన జట్టుకు రన్నర్అప్ జట్టుకు వచ్చేసి $5,00,000. ఇవి ఎన్నవ పోటీలు అంటే 7వ పోటీలు. ఇది కరెంట్ అఫైర్స్ అనమాట. అదే స్టాండర్డ్ నేర్చుకుంటే ఇప్పుడు 7వటి అంటున్నాం కాబట్టి 2009లో మొట్టమొదటిసారి ఆడారంట. 2010, 2012, 2014, 2016, 2018, 2020. 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు ఆడేటి 7. 1, 2, 3, 4, 5, 6, 7. ఫస్ట్ గెలిచింది ఎవరంటే ఇంగ్లాండ్. సెకండ్ గెలిచింది వచ్చి ఆస్ట్రేలియా. తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత వెస్టిండీస్,
తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత ఇప్పుడు ఎవరు అనేది ప్రశ్న. మొట్టమొదటిసారిగా ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ పోటీలలో విజయం సాధించిన దేశం ఇంగ్లాండ్. ఎక్కువ సార్లు ఆస్ట్రేలియా, 4 సార్లు ఆస్ట్రేలియా, మొత్తం 6 అయిందవరకు. 4 ఆస్ట్రేలియా ఉంది, 1 ఇంగ్లాండ్ ఉంది, 1 వెస్టిండీస్. ఇండియా ఒక్కసారి కూడా విన్నర్గా గెలవలేదు. ఈసారన్న కనీసం మన దేశానికి ఈ మహిళలు T20 ప్రపంచ కప్ టైటిల్ సాధిస్తారని మనం కోరుకున్నాం, ఇది మనం గుర్తుంచుకోవాలి. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ పోటీలలో ఇంతవరకు 6 జరిగాయి. ఎక్కువ పరుగులు చేసినటువంటి పర్సన్ ఎవరంటే, ఎక్కువ పరుగులు చేసినటువంటి వ్యక్తి సుజి 881 పరుగులు మొత్తం టోటల్గా 6 సంబంధించి సుజి ఎక్కువ పరుగులు చేయడం జరిగింది. 881 ఎక్కువ వికెట్లు తీసినటువంటి వ్యక్తి, ఎక్కువ వికెట్స్ బెన్నీ 36. న్యూజిలాండ్ దేశానికి చెందిన ప్లేయరు సుజి, ఆస్ట్రేలియాకి చెందిన ప్లేయరు బెన్నీ. ఇది మనకు ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్పు స్టాండర్డ్ కూడా మనం గుర్తించుకోవాలి. మొట్టమొదటిసారి ఎప్పుడు జరిగాయి, ఎక్కువసార్లు ఎవరు విన్నర్ అయ్యారు, మొదటిసారిగా విన్నర్ అయింది ఎవరు, రీసెంట్ విన్నర్ ఎవరు, లాస్ట్ విన్నర్ ఎవరు, ఇట్లాంటి ఎగ్జాంపుల్ అడుగుతూ ఉంటారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి మనం గతాన్ని కూడా గుర్తు చేస్తారు ఎగ్జామ్లలో. ఇది ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్కు సంబంధించిన సమాచారం. కాకపోతే ఇటీవల ఒక క్రికెట్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. మన ఇండియాకు చెందినటువంటి గొప్ప బౌలరు, స్పిన్నర్ అన్నమాట. అన్ని ఫార్మెట్లకు కూడా ఆయన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ పర్సన్ ఎవరు అంటే కనుక ప్రజ్ఞాన్ ఓజా. అన్ని ఫార్మెట్లకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంటే టెస్ట్ మ్యాచ్లకు, వన్డే మ్యాచ్లకు, T20 మ్యాచ్లకు అన్నిటికీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు ఫిబ్రవరి 21 రిటైర్మెంట్ ప్రకటించాడు అనమాట. రిటైర్మెంట్ గుర్తుంచుకోవాలి. ఇతను గొప్ప స్పిన్నర్, ఇండియన్ ప్లేయర్, గొప్ప స్పిన్నరు, ఇండియన్ ప్లేయర్ అనమాట. 2008 మొట్టమొదటిసారిగా అరంగేట్రం చేయడం జరిగింది. 2013 లాస్ట్ ఆడడం జరిగింది ఆయన. ప్రజ్ఞాన్ ఓజా మొట్టమొదటిసారిగా అరంగేట్రం చేసిన సంవత్సరం 2008. 2013 లాస్ట్ మ్యాచ్ ఆడడం జరిగింది. ప్రజ్ఞాన్ ఓజా సమాచారం మనం చూస్తే టెస్ట్ మ్యాచ్లు 24 టెస్ట్ మ్యాచ్లు ఆడి 113 వికెట్లు తీయడం జరిగింది. 18 వన్డేలు ఆడి 21 వికెట్లు తీయడం జరిగింది. 6 T20 మ్యాచ్లు ఆడి 10 వికెట్లు తీయడం జరిగింది. ప్రజ్ఞాన్ ఓజా బౌలింగ్ గురించి మనం చూస్తే 24 టెస్ట్ మ్యాచ్లకు గాను 113 వికెట్లు, 18 వన్డే మ్యాచ్లకు గాను 21 వికెట్లు, 6 T20 మ్యాచ్లకు గాను 10 వికెట్లు. ఇది ప్రజ్ఞాన్ ఓజా బౌలింగ్ లో ఆయన తీసుకున్నటువంటి వికెట్లు. ఫిబ్రవరి 21 అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించుకున్నట్లుగా ప్రకటించాడు. T20 మ్యాచ్లకు, టెస్ట్ మ్యాచ్లకు, అదేవిధంగా వన్డే మ్యాచ్లు. స్పిన్నర్గా మనకు బాగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ప్రజ్ఞాన్ ఓజా. 2008 ఆడడం, 2013 లాస్ట్ మ్యాచ్ ఆడడం జరిగిందనమాట. ఇది మనం ప్రజ్ఞాన్ ఓజా గురించి తెలుసుకోవచ్చు. ఇకపోతే మరొక అంశం, మన ఆంధ్రప్రదేశ్కు జల వనరుల శాఖ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. ఈ అవార్డు ఏంటి అంటే కనుక CBIP అవార్డు, సెంట్రల్ బోర్డ్ ఇరిగేషన్ పవర్. ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖకు అవార్డు రావడం జరిగింది.
అవార్డు ఏంటి అంటే కేంద్రం ఇస్తుంది, కేంద్ర జలవనరుల శాఖ ప్రతి ఏటా కూడా అవార్డును ప్రకటించడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి గాను మన రాష్ట్రానికి సిబిఐపి అవార్డు రావడం జరిగింది. సెంట్రల్ బోర్డ్ ఇరిగేషన్ పవర్, సెంట్రల్ బోర్డ్ ఇరిగేషన్ పవర్ 2019 అవార్డు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖకు రావడం జరిగింది. జన వనరుల సంఘం చైర్మన్ ఆర్కే జైన్ చేతుల మీదుగా మన రాష్ట్ర జన వనరుల చైర్మన్ అయినటువంటి నారాయణ అవార్డు అందుకోవడం జరిగింది. ఈ అవార్డును ఢిల్లీలో అందజేయగా ఢిల్లీలో అందుకోవడం జరిగింది. ప్రతి ఏటా ఇస్తారు సెంట్రల్ బోర్డ్ ఇరిగేషన్ పవర్ అవార్డు. 2019కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్కు జలవనరుల శాఖకి అవార్డు ఇవ్వడం జరిగింది. జలవనరుల సంఘం ఒక కేంద్ర జలవనరుల శాఖ చైర్మన్ అయినటువంటి ఆర్కే జైన్ చేతుల మీదుగా మన రాష్ట్ర వ్యక్తి అయినటువంటి నారాయణ ఢిల్లీలో అందుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అవార్డు ఇస్తూ ఏమని చెప్పడం జరిగిందంటే కనుక సమగ్ర నీటి యాజమాన్య విధానాల అమలు, యాజమాన్య విధాన ప్రమాణాలను బాగా అమలుపరిచినందుకు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సమగ్ర నీటి యాజమాన్య విధానాలను అమలుపరిచినందుకు, నీటి వృధాను అరికట్టినందుకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖకు అవార్డు ఇవ్వడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా, సైన్స్లో భాగంగా ఒక అంశం మనకు కనిపిస్తుంది, చాలా ముఖ్యమైన అంశం. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేటువంటి బ్యాక్టీరియాను కార్నెల్ యూనివర్సిటీ, అమెరికాకు చెందినటువంటి కార్నెల్ యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. కాలుష్యాన్ని తగ్గించేటువంటి బ్యాక్టీరియాను గుర్తించడం జరిగింది. ఆ బ్యాక్టీరియా పేరు మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది, గుర్తించుకోవాలి. బ్యాక్టీరియా పేరు నడుస్తున్నప్పుడు మీకు బ్యాక్టీరియా పేరు ప్యారా బార్గో డేరియా మాడ్బేరియానా అనేది బ్యాక్టీరియా పేరు. మాడ్బేరియానా ప్యారా బార్గోల్డేరియా మాడ్బేనియానా అనేది ఒక బ్యాక్టీరియా. ఎవరు ఈ బ్యాక్టీరియాను గుర్తించింది అంటే అమెరికాకు చెందినటువంటి కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియాను గుర్తించడం జరిగింది. గుర్తించుకోవాలి, అమెరికాకు చెందినటువంటి కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించిన బ్యాక్టీరియా ప్యారా బార్గోల్డేరియా మాడ్బేనియానా. ఎవాడు చాలా వివరాలు ఈ బ్యాక్టీరియా గురించి చాలా వివరాలు చెప్పడం జరిగింది. ఏంటంటే ముఖ్యంగా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు, పర్యావరణ కాలుష్యంను తగ్గించవచ్చు అన్నమాట ఈ బ్యాక్టీరియా వల్ల. ఆ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా వాతావరణంలో ముఖ్యంగా ఇటీవల కాలుష్యం బాగా పెరిగిపోతూ ఉంది, ఆ కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందని ఈ కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే బొగ్గు, గ్యాస్, చమురు ఇటువంటి నిక్షేపాల వల్ల నేల కాలుష్యం పెరిగి, ఏ కాలుష్యం పెరిగి, నేల కాలుష్యం పెరిగి పాలీక్లినిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అనేటువంటివి అనే రసాయనాలు బాగా పెరుగుతాయి. బొగ్గు, గ్యాసు, చమురు ఇటువంటి వాటి వల్ల నేల కాలుష్యం పెరిగి పాలీక్లినిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్, మనకు బాగా ఈ రసాయనాలు నేలలో ఇంకిపోవడం జరుగుతుంది అన్నమాట.
ఈ నేలలో ఇంకిపోవడం వలన ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. వీటివల్ల పాలీక్లినిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ వల్ల అవి బాగా నేలలో ఇంకిపోవడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వాతావరణ సంబంధంలో ఉన్నటువంటి ప్రజలకు క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అలా కాకుండా ఈ బ్యాక్టీరియా పారాబార్బోడేరియా మాంటేనియా అనేటువంటి బ్యాక్టీరియా ఈ పాలీక్లినిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఏం చేస్తుంది కనుక నిర్వీర్యం చేసేస్తుంది అన్నమాట. నిర్వీర్యం చేయడమే కాదు, నేల లోపలికి పోషకాలను విడుదల చేస్తుంది ఈ బ్యాక్టీరియా. మంచి మంచి పోషకాలను విడుదల చేస్తుంది అన్నమాట. మొక్కల నుంచి కార్బన్ను తీసుకుంటుంది, మొక్కలకు నైట్రోజన్ను పొటాషియంను ఇట్లాంటి పోషక పదార్థాలను అందజేస్తుంది. పారాబార్బోల్డేరియా మాంటేనియా అనే దాన్ని, దీని గురించి మనం ఈరోజు న్యూస్ పేపర్లో చూడవచ్చు. చూడండి, అమెరికాకు చెందినటువంటి కార్నెల్ యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు పారాబార్బోల్డేరియా మాంటేనియా అనే బ్యాక్టీరియాను గుర్తించి దాని ఉపయోగాలు చెప్పడం జరిగింది. పర్యావరణ కాలుష్యమును తగ్గించవచ్చు ఈ బ్యాక్టీరియా ద్వారా. ఉగ్గు, గ్యాసు, చమురు వీటి నిక్షేపాల వల్ల నేలలో కాలుష్యం విపరీతంగా పెరిగి పాలీక్లినిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అనేటువంటి రసాయనాలు నేలలో ఇంకిపోవడం జరుగుతుంది. వీటి వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు క్యాన్సర్ బారిన పడడం జరుగుతుంది. అలా క్యాన్సర్ బారిన పడకుండా ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది కనుక ఈ పాలీక్లినిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లను నిర్వీర్యం చేయడము, అదేవిధంగా గొప్ప గొప్ప పోషక పదార్థాలను నేలలోకి అందించేయడము అగిన ఈ బ్యాక్టీరియా యొక్క ఉపయోగం అని చెప్పడం జరుగుతుంది. ఇది మనకు ఇవాళ ముఖ్యమైన సమాచారంలో ఒక అంశం. అదేవిధంగా మరొకటి అంశం, ఈరోజు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్నటువంటి ఫెడరల్ కోర్టులు, అదేవిధంగా రెండు ఫెడరల్ కోర్టులు, ఐదు లోకల్ కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులను భారతదేశం ఆ ఉత్తర్వులను పాటిస్తుంది. ఇప్పటి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి రెండు ఫెడరల్ కోర్టులు, ఐదు లోకల్ కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులను, ఆ నియమాలను భారతదేశము పాటిస్తుంది. దీనికి భారతదేశ ప్రభుత్వం అంగీకరించడం జరిగిందన్నమాట. వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పులను భారతదేశం అమలు చేయడం చేస్తుంది ఇక్కడ నుంచి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి రెండు ఫెడరల్ కోర్టులు, ఐదు లోకల్ కోర్టులు, అంటే అక్కడ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలు అన్నమాట. అవి ఇచ్చేటువంటి తీర్పులను ఇక నుంచి భారతదేశం అమలు చేయబోతుందని మన కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినటువంటి రవిశంకర ప్రసాద్ వెల్లడించడం జరిగింది. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. వీటిని మీరు నోట్ చేసుకోవడము, వీటిని బాగా రివిజన్ చేస్తూ ఉండాలి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ, మీ మిత్రులు కానీ, అగినా మీ బంధువులు కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే వారు కూడా సబ్స్క్రైబ్ చేసే విధంగా చేయండి. క్లాస్ విన్న తర్వాత లైక్ చేయడము, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, ప్రతి క్లాస్లో మళ్ళీ కలుద్దాం.